सुवर्णमाला स्तुति अंतःकरण विशुद्धिं भक्तिं चत्वयि सतीं प्रदेहि विभो सांब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगम अंतःकरण विशुद्धिं भक्तिं चत्वयि सतीं प्रदेहि विभो सांब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगम। स्वामी अंतःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो सांबा सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगम। देवा माकु अंतःकरण शुद्धिनी दृढ़मैन भक्तिनी अनुग्रहिंपुमु सांबा सदाशिव शंभो शंकर नी चरणयुग्ममे नाकु शरणमु। मुक्तिनी अंदरू आशिस्तारु दुःख विमुक्तिनी अशांति विमुक्तिनी कानी अर्हतनु एंदरू कलिगि उंटारु। आशिंचडं मंचिदे कानी अर्हत गलवारे मुक्त పురుషులు కాగలరు। భాండ శుద్ధి లేని పాకమేళ అని వేమనారుడు తెలిపి ఉన్నాడు। అంతఃకరణ శుద్ధి లేని వారికి ఆత్మజ్ఞానం అలవడదు, శాంతి లభించదు, సత్కర్మానుష్ఠానము అంతఃకరణ శుద్ధి కొరకే నియమింపబడి ఉన్నది కదా। సద్భావ పూరిత కర్మలు అంతఃకరణలోని వాసనలను క్షాళనం చేసి పవిత్రతను చేకూర్చుతాయి। వాసనారహితమైన మనస్సులో దృఢభక్తి ఏర్పడుతుంది। ఈ భక్తి ఆటంకము లేకుండా దీర్ఘకాలము కొనసాగితే అదే ముక్తి సాధకమవుతుంది, విముక్తి కలుగుతుంది। ఈ అంతఃకరణ శుద్ధి దృఢ భక్తి ఈశ్వర చరణ కమలములందు సేవనముల వలననే లభిస్తుంది। కాబట్టి అంతఃకరణ శుద్ధి దృఢ భక్తి పరమాత్మ యొక్క భక్తితోనే లభిస్తుంది। పరమాత్మ పాద పద్మముల యందు లగ్నం చేస్తేనే లభిస్తుంది నాయనులారే, ఏ అడ్డదారులు లేవు దానికి అని భావము భక్తిని పెంచండి అంటున్నాడు। అంతఃకరణ విశుద్ధిం భక్తించ త్వయి సతీం ప్రదేహి విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం। సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం, శరణం మే తవ చరణయుగం, శరణం మే తవ చరణయుగం। దేవా మాకు అంతఃకరణ శుద్ధిని దృఢమైన భక్తిని అనుగ్రహింపుము। సాంబా సదాశివ శంభో శంకర నీ చరణయుగ్మమే, నీ చరణద్వయమే పరమాత్మ, నీ పాదపద్మముల ఎందే మాకు లగ్నమగునట్లు ఆశీర్వదించి అనుగ్రహించు శివ భవ రుద్రా।